वेलकम टू हरिविल्लु चैनल तेलंगाना शासन मंडली एन्निकलु प्रारंभमय्यायि आल्रेडी एम्मेल्ये कोटालो ऐदुगुरु एम्मेल्सीलु कूडा एन्निक कावडं जरिगिंदि इक उपाध्याय मरियु पट्टभद्रुल नियोजकवर्ग एन्निकलु मात्रमे मिगिलायि వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఓటింగ్ ఎలా చేయాలి అదే విధంగా కౌంటింగ్ ఎలా ఉంటుంది అనే వాటిపైన మనం ఒకసారి చర్చిద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి ఇంకా కౌంటింగ్ విషయానికి వస్తే సాధారణ ఎన్నికలలో మిగిలిన అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలుపొందినట్లు ప్రకటిస్తారు కానీ ఎన్నికల్లో మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో సగాని కంటే ఎక్కువ ఓట్లు పొందిన వారు గెలుస్తారు ఈ విధంగా ఎన్నికకు అవసరమయ్యే ఈ కనీస ఓట్లనే కోటా అని అంటారు ఇక కోటాను ఈ విధంగా లెక్కిస్తారు మన స్క్రీన్ పై సూచించినట్టుగా కోటా అంటే మొత్తం చెల్లుబాటైన ఓట్లు బై సీట్ల సంఖ్య ప్లస్ 1 హోల్ ప్లస్ 1 ఇది కోటా యొక్క ప్రిన్సిపల్ అండి ఇక్కడ సీట్ల సంఖ్య అంటే మనకు ఒకే ఉపాధ్యాయ నియోజకవర్గం మరియు ఒకే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒకరే గెలుస్తారు కాబట్టి ఇక్కడ సీట్ల సంఖ్య 1 అని అర్థం ఇక ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓట్ల లెక్కింపు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి కోటాను గనుక పరిశీలించినట్లయితే కోటా అంటే మొత్తం చెల్లుబాటైన ఓట్లు బై సీట్ల సంఖ్య ప్లస్ 1 హోల్ ప్లస్ 1 ఇక్కడ సీట్ల సంఖ్య అంటే 1 ఎందుకంటే ఒక నియోజకవర్గం నుంచి ఒకరే ఎన్నికైతారు కాబట్టి ఇక్కడ సీట్ల సంఖ్య అంటే 1 ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ కౌంటింగ్ విధానం చూద్దాం ఇక్కడ ఒక నియోజకవర్గంలో 6000 ఓట్లు ఉన్నాయి అనుకుందాం అందులో 5000 ఓట్లు పోల్ అయ్యాయి అనుకుంటే ఒక 500 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి అనుకుందాం అంటే సరిగా ఆ ఓటు వేయడం రాకుండా టిక్ పెట్టడం కావచ్చు లేకపోతే మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఆ రకంగా ఇచ్చిన ఓట్లు కావచ్చు అటువంటివన్నీ కూడా ఇన్వాలిడ్ అయినట్టే లెక్క సో ఇక వాలిడ్ ఓట్లు ఈ 5000 నుంచి 500 గనుక తీసేస్తే 4500 మాత్రమే వాలిడ్ ఓట్లు సో దీని నుంచి కోటాను గనుక లెక్కించినట్లయితే ఇంత ముందు చూసినటువంటి ఫార్ములాలో మొత్తం చెల్లుబాటైన ఓట్లు 4500 బై ఒక నియోజకవర్గం నుంచి ఒకరే ఎన్నికైతారు కాబట్టి 1 ప్లస్ 1 హోల్ ప్లస్ 1 సో ఇక్కడ 4500 బై 2 ప్లస్ 1 సో ఇక్కడ బై 2 చేస్తే మనకు రౌండ్ ఫిగర్ వస్తుంది 2250 దానికి ఒకటి కలిపితే 2251 ఒకవేళ ఇక్కడ కనుక పాయింట్స్ లో వచ్చినట్టయితే ఆ పాయింట్స్ విలువ ఎంతైనా కావచ్చు దాన్ని వదిలివేయడం జరుగుతుంది సో ఇక్కడ 2251 ఇది కోటా ఈ కోటా ఓట్లు ఎవరైతే సాధిస్తారో వాళ్ళు గెలుపొందినట్టు లెక్క ఇక రౌండ్ 1 కౌంటింగ్ కనుక చూసినట్టయితే సో ఇక్కడ మనం ఇంతకుముందే చూసాం పోల్ అయిన 5000 ఓట్లలో 4500 మాత్రమే వ్యాలిడ్ ఓట్లు సో వీటిని అభ్యర్థుల వారీగా పంచడం జరుగుతుంది ఏది ఇవి ఒకటో ప్రాధాన్యత ఓట్లు వీటిని మెయిన్ పార్సిల్ ఓట్లు అని కూడా అంటారు సో వీటిని పంచిన విధానం కనుక మనం చూసినట్టయితే ఏకి 500 బికి 1000 సికి 800 డికి 700 ఈకి 900 ఎఫ్కు 600 వచ్చాయి సో ఇందులో కోటాను అనే 2251ని ఎవరు పొందనందున రెండో రౌండ్కు కౌంటింగ్కి వెళ్తారు సో కౌంటింగ్కి వెళ్లే ముందు ఈ మొదటి రౌండ్లో తక్కువ ఓట్లు వచ్చినటువంటి ఒక అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు సో ఇందులో ఏ అనే అభ్యర్థికి 500 మొదటి ప్రాధాన్యత ఓట్లే వచ్చినందున ఇతన్ని ఎలిమినేట్ చేసి రెండో రౌండ్కు కౌంటింగ్కి వెళ్తారు ఇక రెండో రౌండ్ కౌంటింగ్ కనుక చూసినట్టయితే ఈ రౌండ్లో ఎలిమినేట్ అయిన ఏ ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వారికి పంచుతారు వీటిని సబ్ పార్సిల్ ఓట్లు అని అంటారు అంటే ఎవరైతే ఏకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఏ తర్వాత బిసిడిఈఎఫ్లకు తదుపరి ప్రాధాన్యత అంటే రెండో ప్రాధాన్యత ఇస్తారో వాటిని మాత్రమే పంచుతారు ఒకవేళ ఏ మెయిన్ పార్సీలు 500 ఓట్లు ఉన్నాయి అనుకుంటే ఇంతకుముందు మనం చూసినట్టుగా ఏ యొక్క మెయిన్ పార్సీలు ఇక్కడ 500 ఓట్లు ఉన్నాయండి ఈ 500 ఓట్లలో ఒక 40 ఎగ్జాస్టెడ్ అయినాయి అనుకుందాం అంటే ఎగ్జాస్టెడ్ కావడం అంటే ఏంటి అంటే ఈ 40 మంది ఏకి మాత్రమే ప్రాధాన్యత గుర్తించారు తర్వాత రెండో ప్రాధాన్యతను ఎవరికి వేయలేదు అంటే ఈ 40 ఓట్లు కేవలం ఏకి మాత్రమే చెందుతాయి ఇంకా మిగిలినవి 460 ఓట్లు వీటిని కనుక బిసిడిఈఎఫ్ల కనుక పంచినట్టయితే ఈ 460 నుండి బికి 100 సికి 50 డికి 200 ఈకి 10 ఎఫ్కు 100 వచ్చినాయి అనుకుందాం సో టోటల్ చూస్తే 460 ఓట్లు సో ఇక్కడ ఇవి రెండవ రౌండ్కు పంచినట్టయితే బిసిడిఈఎఫ్లకు రెండవ రౌండ్ తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి పరిశీలించినట్టయితే సో బిసిడిఈఎఫ్లకు
ఈ మొదటి రౌండ్ లో మెయిన్ పార్టీ ఓట్లు 1800 700 900 600 ఉన్నాయి అవి అదే విధంగా క్యారీ అవుతాయి సో ఇక్కడ రెండో రౌండ్ లో ఇక్కడ మనకు ఏ యొక్క సబ్ పార్టీ ఓట్లు B కి 100 C కి 50 D కి 200 E కి 10 F కు 100 గనుక వస్తే మొత్తంగా 1100 850 900 910 700 ఈ రకంగా రెండో రౌండ్ లో ఓటింగ్ ఓట్లు రావడం జరిగింది ఇప్పుడు కూడా కోటాన్ ఎవరు చేరనందున తక్కువ ఓట్లున్నటువంటి F ను ఎలిమినేట్ చేస్తారు చేసి మూడో రౌండ్ కౌంటింగ్ కి వెళ్తారు ఇక మూడో రౌండ్ విషయానికి వస్తే ఇప్పుడు F యొక్క ఓట్లను పంచడం జరుగుతుంది F యొక్క మెయిన్ పార్సల్ లో ఇప్పుడు మనం పట్టిక చూసినట్లయితే 600 ఓట్లు ఉన్నాయి ఈ 600 ఓట్లలో ఒక 40 మంది కేవలం ఎఫ్ కు మాత్రమే వేయడమో లేకపోతే వేరే ప్రాధాన్యత గుర్తించకపోవడమో ఆ ప్రాధాన్యతను సరిగా గుర్తించకపోవడం జరిగినందున ఒక 40 ఎగ్జాస్టెడ్ అయినాయి అనుకుందాం అంటే ఇందులో కేవలం 560 మాత్రమే మిగతా వాళ్ళకు పంచుతారు ఇక ఎఫ్ యొక్క సబ్ పార్సీలో ఒక 100 ఓట్లలో ఒక 10 ఎగ్జాస్టెడ్ అయినాయి అనుకుందాం అంటే 90ని మాత్రమే వేరే వాళ్ళకు పంచుతారు అంటే ఎగ్జాస్టెడ్ కావడం అంటే ఇక్కడ వేరే వారికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా కావచ్చు అంటే ఎవరికి కొంతమంది ఏకి కూడా రెండో ప్రాధాన్యత ఇవ్వచ్చు ఆల్రెడీ ఇక్కడ ఏ మొదటి రౌండ్ లోనే ఎలిమినేట్ అయినందున అవి కూడా ఎగ్జస్ట్ అవుతాయి ఇక ఈ ఒకసారి ఓట్ల పంపిణీ కనుక చూసినట్టయితే బిసిడిఈ మాత్రమే పోటీలో ఉన్నారు సో ఇక ఎఫ్ యొక్క మెయిన్ పార్సిల్ నుంచి బికి తదుపరి ప్రాధాన్యతగా 200 ఓట్లు సికి 50 డికి 300 ఈకి 10 వచ్చినాయి అని అనుకుందాం ఇక ఎఫ్ యొక్క సబ్ పార్సీలో ఒక 100 ఓట్లు ఉన్నాయి ఇందులో 10 ఎగ్జాస్టెడ్ అంటే 90 మాత్రమే పంచడం జరుగుతుంది ఆ 90 కనుక చూసినట్టయితే బికి 10 సికి 10 డికి 60 ఈకి 10 వచ్చినాయి అనుకుందాం సో టోటల్గా 210 60 360 20 ఈ రకంగా ఓట్ల పంపిణీ జరిగింది ఇక మూడో రౌండ్ తర్వాత ఒకసారి మొత్తం ఓట్లు చూసినట్టయితే బిసిడిఈలకు బి యొక్క మెయిన్ పార్సీలో 1100 ఓట్లు ఆల్రెడీ ఉన్నాయి సికి 850 డికి 900 ఈకి 910 ఎక్కడి నుంచి మాకు ఇది రెండో రౌండ్ నుంచి క్యారీ అయిన ఓట్లు అండి సో ఇక్కడ సబ్ పార్సిల్ 1 సబ్ పార్సిల్ 2 ఓట్లను కనుక చూసినట్లయితే ఈ సబ్ పార్సిల్ 1 అంటే ఇక్కడ మెయిన్ ఓట్లు అండి ఇది ఎఫ్ యొక్క మెయిన్ ఓట్లు సో దీన్ని సబ్ పార్సిల్ 2 అంటారు చూసినట్టయితే 200 500 300 10 10 10 60 10 సో మొత్తంగా చూసినట్టయితే బికి 1310 సికి 910 డికి 1260 ఎఫ్కి 930 వచ్చాయి ఇప్పుడు కూడా కోటా ఎవరు చేరలేందున తక్కువ ఓట్లు వచ్చినటువంటి సిని ఎలిమినేట్ చేసి నాలుగో రౌండ్ కౌంటింగ్కి వెళ్తారు సో ఇక్కడ నాలుగో రౌండ్ కనుక చూసినట్టయితే నాలుగో రౌండ్లో సి ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి సి యొక్క ఓట్లను పంచుతారు సి యొక్క మెయిన్ పార్సిల్లో 800 ఓట్లు ఉన్నాయి ఇందులో ఒక 100 మంది సికి మాత్రమే వేసి ఉండొచ్చు లేకపోతే ఎలిమినేట్ అయినటువంటి ఏకి కావచ్చు అండ్ ఎఫ్ కాదా ఎఫ్కి కూడా కావచ్చు ఓట్లు వేయడం వల్ల వాటిని మిగతా వాళ్ళకి పంచరు అవి సి యొక్క ఓట్లుగానే భావిస్తారు సో ఇక్కడ 700 ఓట్లను మాత్రమే పంచుతారు ఇక సి యొక్క సబ్ పార్సిల్లో మొదటి రౌండ్లో సికి 50 తర్వాత రౌండ్లో సికి 10 ఓట్లు వచ్చాయి సో అంతకుముందు ఇక్కడ సికి మళ్ళొక 50 ఓట్లు సారీ ఇక్కడ మళ్ళొక 50 ఓట్లు రావడం జరిగింది ఇది ఎఫ్ యొక్క మెయిన్ పార్సిల్ నుంచి కాబట్టి ఆ ఓట్లను కూడా పంచడం వల్ల సో మొత్తంగా సి యొక్క సబ్ పార్సిల్లో 110 ఓట్లు ఉన్నాయి ఇందులో ఒక 40 ఎగ్జాస్టెడ్ అయినాయి అనుకుందాం సో అప్పుడు ఆ మూడో రౌండ్ తర్వాత ఓట్ల పంపిణీ కనుక చూసినట్టయితే మూడో రౌండ్ వరకు బికి 1310 డికి 1260 ఈకి 930 ఉన్నాయనుకుందాం ఇక సి యొక్క మెయిన్ పార్సిల్ నుంచి డికి 200 సారీ బికి 200 డికి 500 ఓట్లు వచ్చాయని అనుకుంటే సి యొక్క సబ్ పార్సిల్ నుంచి ఆల్రెడీ 40 ఎగ్జాస్ట్ అయినాయి కాబట్టి 110 నుంచి 40 పోతే 70 మాత్రమే పంచుతారు అందులో 70లో బికి 20 డికి 50 వచ్చాయనుకుందాం సో టోటల్ కనుక చూసినట్టయితే బికి 1530 డికి 1810 ఈకి 930 ఓట్లు రావడం జరిగింది సో ఇప్పుడు కోటా ఎవరు చేరనందున తక్కువ ఓట్లు వచ్చినటువంటి ఈని ఎలిమినేట్ చేస్తారు సో ఈ యొక్క ఓట్లను మళ్ళీ పంచడం జరుగుతుంది అది ఐదో రౌండ్కు వెళ్తుంది సో ఇక్కడ ఈ యొక్క మెయిన్ పార్సిల్లో 900 ఓట్లు ఉన్నాయి ఇందులో 150 ఓట్లు వేరే వారికి ప్రాధాన్యత ఇవ్వడము లేకపోతే ప్రాధాన్యత ఇవ్వకపోవడం చేయడం వల్ల 150 ఎగ్జాస్ట్ అయినాయి అనుకుంటే ఈ యొక్క సబ్ పార్సిల్లో
ఇక్కడ రెండో రౌండ్ లో 10 మూడో రౌండ్ లో 10 నాలుగో రౌండ్ లో ఇంతకు ముందు ఏమీ రాలేదు కాబట్టి మొత్తం 20 ఓట్లు ఉన్నాయి అనుకుంటే ఇందులోకి 10 ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల లేకపోతే ఇవ్వకపోవడం వల్ల ఎగ్జాస్ట్ అయినే అనుకుందాం ఇక బిడి ఓట్లు గనుక చూసినట్లయితే నాలుగో రౌండ్ వరకు బి కి 1530 డి కి 1810 ఉన్నాయండి అవి అదే విధంగా క్యారీ అవుతాయి ఇక ఈ యొక్క మెయిన్ పర్సన్ నుండి బి కి 300 డి కి 450 వచ్చాయి అనుకుందాం ఈ యొక్క సబ్ పర్సన్ నుంచి బి కి 10 సి డి కి ఏమీ రాలేవని అనుకుంటే సో టోటల్ గనుక చూస్తే బి కి 1840 డి కి 2260 ఓట్లు వచ్చాయండి సో ఇక్కడ కోటా పూర్తయింది కాబట్టి ఇక్కడ డి ని విన్నర్ గా ప్రకటిస్తూ బిని సెకండ్ ప్లేస్ గా నిర్ధారిస్తారు సో ఈ విధంగా కౌంటింగ్ ఉంటుందండి ఒకసారి మెయిన్ పార్సిల్ ఓట్లు గనుక చూసినట్లయితే బి కి 1000 మాత్రమే వచ్చాయి డి కి 700 మాత్రమే వచ్చాయి అంటే డి కింది నుంచి మూడో ప్లేస్ లో అంటే 500 600 తర్వాత 700 కింది నుంచి మూడో ప్లేస్ లో ఉన్నా కూడా రెండో ప్రాధాన్యతగా రెండో రౌండ్ లో డి కి 200 ఓట్లు అదే విధంగా మూడో రౌండ్ లో డి కి 300 ఓట్లు నాలుగో రౌండ్ లో డి కి 500 రెండో ప్రాధాన్యత ఓట్లు రావడం వల్ల చివరగా చూస్తే డి అనే క్యాండిడేట్ విజయం సాధించడం జరిగింది అంటే ఈ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ పద్ధతిలో ప్రథమ ప్రాధాన్యతతో పాటుగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్లకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మొదటి ప్రాధాన్యతలో బిఏ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి రెండవ ప్రాధాన్యత ఓట్ల వల్ల డి గెలుపొందడం జరిగింది